రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల సంక్షేమం కోసం కళ్యాణ మస్తు షాదీ తోఫ పథకాలను ప్రవేశపెట్టడం ఎంతో అభినందనీయమని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేయడంతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం నేతలు వివరిస్తున్న తీరుపై విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నేతలు పాల్గొన్నారు. ఈరోజు ప్రతిపక్షాలు జనాభాకు వచ్చేదానికి భయపడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేసేదానికి ఏం లేవు. వాళ్ళు చేస్తామనేది ఏంటంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పథకాల ద్వారా పేద పేదకి అందిస్తున్నాడో వాటిని ఏ విధంగా కోర్టు ద్వారా ఆపుదామా, కేసు కేసి ఏ విధంగా వాటికి కానికుండా చేద్దామా, ఎక్కడ ఎగస్తగా ఇస్తున్నారో వాటిని కేసు కేసి వాటిని అననీయకుండా చేద్దామా, ఎక్కడైతే వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందో ఆ వాలంటీర్ని తీసేద్దామా, ఎక్కడైతే సచివాలయానికి ఉద్యోగాలు ఇచ్చేవా అని ఈరోజు వివేదిక గ్రామ స్వరాజ్యాన్ని ఇచ్చామో దాన్ని ఆపేద్దామా అని ఈరోజు ఆలోచించే పరిస్థితే తప్ప ప్రజల్లోకి పోయేసి మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేదానికి అవకాశమే మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇవ్వగా అన్నీ చేసేసాడు. అందుకే ఈరోజు వారికి ఎక్కడ అవకాశం లేక ఎక్కడ సవాలు ఉంటాయా, ఎక్కడ ఎవడు చచ్చిపోతాడా, ఎక్కడ పోయి మనం ఆ పెరుగు ఇక్కడ కూర్చొని శివరాజకీయాలు చేయగా, ఎక్కడ గుంటనక్కగా మనం ఉందామా అని ఈరోజు తెలుగుదేశం నాయకులు కాసుకొని కూర్చోన్నారు. అందుకే ఈరోజు మేమంతా చూసాం కాబోయే నియోజకవర్గంలో కూడా ఒక ఐదైన బావుడు చనిపోతే, ఒక అబ్బాయి చనిపోతే ఏ విధంగా వాళ్ళు శివరాజకీయాలు చేశారు కూడా మనం చూసాం. ఆయన కూడా ఈరోజు చెబుతున్నాం మేము మాది ఒకటే ధ్యేయం, జగన్ అన్న పాటుగా మేము నడుస్తాం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు కొనసాగిస్తాం. మా ధ్యేయం పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వచ్చాయా లేదా అదే మా ధ్యేయం. అదేవిధంగా కావలి నియోజకవర్గం అభివృద్ధి ఏ విధంగా చేయాలా, ఏ విధంగా అభివృద్ధి చేస్తే కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుద్దా లేదా కావలి కనకపట్నం అవుద్దా అన్నదే మా ధ్యేయంగా మేము ముందుకు పోతా ఉంటాం. కాబట్టి ఇప్పటికన్నా తెలుగుదేశం నాయకులు కూడా ఆలోచించుకోండి, అభివృద్ధిని ఎక్కడ అడ్డుకోవద్దు. అభివృద్ధిని అడ్డుకుంటే మీకు వినాశనమే తప్ప మీకు ఇంకా పుట్టగదు కూడా ఉండవని కూడా తెలియజేస్తున్నాం. అందుకే మీకు అభివృద్ధిని అడ్డుకున్నారు కాబట్టి గతంలో పెద్ద కూడా మీకు సరైన బుద్ధి చెప్పారు. ఇంకా అదే విధంగా చేస్తే ఈరోజు వాగంటూ తీయాలా, సచివాలయాలు తీయాలా, వివస్థాగిస్తుంటే కోర్టుకు వెయ్యాలా, ఇవ్వనీయకూడదు. ఈ విధంగా మీరు కానీ చేస్తే మీకు ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఏ గతి పట్టిందో అదే గతి పెద్దగా మళ్ళీ పట్టిస్తారు. కాబట్టి ఇప్పటికైనా కబడతా మీరు జాగ్రత్తగా మసులుకోండి, జాగ్రత్తగా స్టేట్మెంట్స్ ఇవ్వండి. మీరు ఏమైనా చేయాలనుకుంటే ఏదైనా కుటుంబానికి న్యాయం చేయాలంటే పోండి చేయండి. ఎవరు ఆపేదానికి మేము అటువంటి వాటికి అడ్డుగడ పడము, ఆ కుటుంబాన్ని ఆదుకోండి చేయండి. అంతేగాని మీరు ఏ విధంగా ఎక్కడ చనిపోతాయా, ఎక్కడ సవాల్ వస్తాయా, ఎక్కడ కాసుకున్నావా అని లోకేష్ చంద్రబాబు నాయుడు మీరు కాసుకుంటా కూర్చుంటే మీకు ఇటువంటి పరిస్థితి అవసరమే తెలియజేస్తూ